అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో సైకిల్ జోరు పెరిగింది. రాముడు విజయం కోసం తెలుగుదేశం పార్టీ సైనికులు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరొకవైపు రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా రాముడి విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి సందర్భాన్ని కూడా, అప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని కూడా రాంప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. గతంలో రాంప్రసాద్ రెడ్డికి చిన్న వయసులో టికెట్ అవకాశం చేజారి వాళ్ళ సిస్టర్కి వచ్చినటువంటి పరిస్థితి. అక్క మీరు చెప్పండి, గతంలో రాంప్రసాద్ రెడ్డి గారికి వయసు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మీకు ఆ రోజు టికెట్ కేటాయించారు, చాలా తక్కువ మెజారిటీతో. అసలు రాంప్రసాద్ రెడ్డి గారి వయసు చాలా చిన్నది, మీకు కూడా రాజకీయంగా అప్పటికి పెద్దగా పరిచయాలు కూడా లేని పరిస్థితి. అయినప్పటికీ కూడా రాయచోటి ప్రజల యొక్క ఆశీస్సులతో చాలా దగ్గరగా విజయం అంచుల వరకు వెళ్ళి ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి వరకు ఇప్పటి వరకు రాంప్రసాద్ రెడ్డి గారికి అనేక అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారినటువంటి పరిస్థితి. అయినా రాజకీయాల నుంచి దూరంగా వెళ్లకుండా అనేక కేసులను ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎప్పుడు మీరు చెప్పలేదా రాంప్రసాద్ రెడ్డికి ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు అన్నటువంటిది? అంటే చెప్పలేదు, ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పలేదు. పాలిటిక్స్ మీద ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు మీరు ఓడిపోయిన తర్వాత ఇప్పటికి ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా కష్టపడతానే ఉన్నాడు, రోజు ప్రజల్లోనే ఉంటాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, అందరికి అందుబాటులో ఉండి సహాయం చేస్తూ ఉంటాడు. అందరు సపోర్ట్ ఉంది, మేము ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినప్పుడు అందరూ రామునికే వేస్తామంటారు. ఆ రోజు మీ సిస్టర్ పోటీ చేశారు, ఈరోజు మీ తమ్ముడు పోటీ చేస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులు, మీ ఫాదర్ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంతమంది రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రచారానికి అప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వెళ్తూ ఉన్నారు, ప్రచారంలో అనేకమైనటువంటి మార్పులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాముడి మీద ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది? రాముడికే, మీ తమ్మునికే ఓటు వేయాలని ప్రజల్ని ఎందుకు రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది? మేము అప్పుడు మా వయసు చాలా చిన్నది, అయినా మేము అప్పుడు మా అక్క నిలబడినప్పుడు చాలా కష్టపడ్డాము. రాంప్రసాద్కు చాలా చిన్న వయసు ఉంది, ఇప్పుడు ఇంకా మెచ్యూరిటీ వచ్చింది రాంప్రసాద్కు. ఇన్నేళ్ళు 15 ఏళ్ళు చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు రాజకీయం మీద అవగాహన కూడా ఉంది. సో ప్రజల్లోకి వెళ్తా అంటే వాళ్ళే, మేము రాంప్రసాద్ రెడ్డి చాలా మంచివాడు వేస్తాము అని అందరూ ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ తండ్రి చేసిన సేవలు కానీ, ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి పదవి లేకుండా కూడా చాలా కష్టపడ్డాడు అందరిలో. అందరూ మేము ఈయన రావాలని ప్రార్థిస్తున్నామనేది, ఇంటింటికి వెళ్తున్నాం కదా, ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి అభిమానం చాలా ఉంది, అది చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా గెలుస్తామనే నమ్మకం కూడా మాకుంది. ఇప్పుడు మీరు రాంప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు ఇంతగా తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా ఇంతగా తిరుగుతూ ఉన్నారు, ఎండలు లేదా ఈ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా కష్టం రాజకీయాల్లో రాణించాలంటే, ఇవన్నీ చూసినప్పుడు ఈ రాజకీయాలు ఎందుకు మనం ఈ ఫ్యామిలీలు అందరం ఇక్కడ అని ఎప్పుడు అనిపించలేదా? మా తమ్ముడికి చాలా ఇష్టం, అందుకని మేము ఎప్పుడూ వద్దు అని అయితే చెప్పలేదు, కానీ కష్టపడ్డాడు, సపోర్ట్ అయితే ఇచ్చాం మేము. 100% సపోర్ట్ ఎప్పుడూ మా తమ్ముడికి ఉంది. సో రాంప్రసాద్ రెడ్డికి ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తూనే వచ్చాము. ఆర్థిక పరిస్థితులు అంటావా, ఉంటాయి, అది ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, కానీ తనకి ఇష్టమైన దాంట్లో పోవాలి కదా అనే దీంట్లో మేము ఎప్పుడూ డిస్కరేజ్ అయితే చేయలేదు. రాంప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు బాగా చాలా, అంటే ఇద్దరు రామలక్ష్మణ్ లాగా ఉంటారు అన్నటువంటిది రాయచోటి ప్రజలందరికీ తెలుసు. అట్లే మీ కోడళ్ళు కూడా అట్లే ఉంటారా? ఎన్నికల ప్రచారంలో ఇట్లా చూస్తామంటే ప్రత్యర్థులకు కూడా అసూయపడేలాగా ఉంటుంది, మీ కుటుంబ సభ్యులలో తోడుకోడళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళ చెల్లెళ్ళ, ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? మాకు రాంప్రసాద్ రెడ్డి, మా బావగారికి అయితే ఏంటి, మా హస్బెండ్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అయితే ఒకటి అని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు ఫ్యామిలీ ఒక్కటిగా చూసాం, ఫ్యామిలీనే చూసాం, కానీ అక్కడ డిఫరెన్స్ ఇంకే డిఫరెన్సెస్ పెట్టుకోలేదు. అసలు మా మనసులో కూడా అది ఎప్పుడు రాలేదు. వచ్చి కష్టపడుతున్నాం అంటే ఫ్యామిలీకి కష్టపడుతున్నాం అనేది ఒక్కటే మాకు. ఇవన్నీ చూస్తూ ఉంటాయి అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడే మామూలుగా ఫంక్షన్లకి లేదా ఇంకొక చోట కలవాల్సినటువంటి వాళ్ళు, ఇంతమంది మీరు లేడీస్గా ఒక రాంప్రసాద్ రెడ్డి విజయం కోసం ఇంతమంది వెళ్తూ ఉంటే అసలు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని? ఫంక్షన్లకి ఒక బుక్కుని ఒకరు మిస్ అయినా, ఒకరు రాలేకపోయినా అది పెద్ద పట్టించుకోం, కానీ ఇలాంటప్పుడు ఇంత ముఖ్యమైన సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరము వచ్చి చేయడం కంపల్సరీ అని మేము అనుకుంటాం. అందులో ఎవరైనా మేము బయటకెళ్ళి చేస్తున్నప్పుడు కూడా అందరు మమ్మల్ని ఒకలాగే చూస్తారు.
మేమందరం ఒక ఫ్యామిలీ అంటే అది కనపడుతుంది బయటికి. ఏదైతే మాలో ఉందో యూనిటీ అది బయటికి కూడా కనపడుతుంది. వాళ్ళు కూడా అట్లే చూస్తారు మమ్మల్ని. అక్క మీరు చెప్పండి, మీ మామగారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, మీ హస్బెండ్ కూడా కొంత అంటే రాజకీయంగా కొంత యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు, ఇప్పుడు రామ్ప్రసాద్ రెడ్డి గారి విజయం కోసం మీరు తిరుగుతూ ఉన్నారు ప్రచారం, మొత్తం మీ ఇంటి కేంద్రంగానే రాజకీయ వాతావరణం వేడి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మాకు, ఇంకా కష్టపడాలి మా ఫ్యామిలీ కోసం అని. జనాల్ని మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, నారాయణ రెడ్డి మామని ఆదరించినట్టు మా చిన్నమామని కూడా ఆదరిస్తే ఆ హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్కి పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, జనాల ఉత్సాహం చూసి ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చెయ్యాలి ఇంకా ఫ్యామిలీ కోసం చెయ్యాలి అని. వాళ్ళే మా బలం, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఇంత అంటే రాయచోటిలో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు రామ్ప్రసాద్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు, రామ్ప్రసాద్ రెడ్డి గారికి ఏమో క్లీన్ ఇమేజ్ ఉంది, ఆయన ఏదైనా మాట చెప్తే తప్పడని పబ్లిక్ అంటూ ఉన్నారు, మీరు కూడా అంటూ ఉన్నారు, అట్లా ఆరోపణలు చేసినప్పుడు మీ బావగారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారని బాధ అట్లా అనిపించదా? అనిపిస్తుంది డెఫినెట్గా, ఎందుకు అనిపించదు, కానీ జనాలే వాళ్ళకి సమాధానం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే రెస్పాన్సిబుల్గా వచ్చి ఇక్కడ ఈయనైతే న్యాయం చేయగలుగుతాడు మాకు అనేది మనకి బయటకు అనిపించేస్తుంది కదా. అక్కడ ఎక్కువ ఉంటున్నారా, ఇక్కడ ఎక్కువ ఉంటున్నారా? ఇప్పుడు ర్యాలీ మొన్న చూడండి, స్పందన ఎట్లా ఉంది అసలు, అది చూసి ఇంకా ఇన్స్పైరింగ్, ఇట్స్ మోర్ ఇన్స్పైరింగ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఫర్ పబ్లిక్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. అక్క మీరు చెప్పండి, ఒకవైపు తోడుకోడళ్ళు, మరొకవైపు మీ హస్బెండ్కి సంబంధించినటువంటి సిస్టర్స్, అందరు కలిసి ఒక కూటమిలాగా మీరు వెళ్తూ ఉన్నారు, ప్రత్యర్థి మీద మీరు వెళ్ళేటటువంటి ఆ దూకుడు చూస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీలకు కూడా ఏంది ఇంతమంది మహిళలు రామ్ప్రసాద్ రెడ్డికి మద్దతుగా వెళ్తూ ఉన్నారు అంటారు. మహిళల్లో మీరు వెళ్ళేటటువంటి స్కోప్ చూస్తూ ఉంటే మహిళల ఆదరణ ఎలా ఉంది? మీరందరూ వెళ్తూ ఉంటారు కదా మహిళలతో అట్రాక్ట్, అంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేటటువంటి పద్ధతిలో మీకు జెంట్స్కి తేడా ఉంటుంది. మహిళలు ఏమో ఇప్పుడు వాళ్ళు కూడా అనేక పథకాలు అమ్మఒడి అంటారు, లేదా మహిళలకు సంబంధించినటువంటి అనేక పథకాలు పెడతామని వైసీపీ చెప్తోంది, మరి ఎవరికి మహిళల మద్దతు ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారు? తప్పకుండా టీడీపీకే మహిళల ఇది సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు బయటికి వచ్చి వాళ్ళు ముందే మేము ఎదురు చూస్తున్నామా పోలింగ్ డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పి మేము వెయ్యాలని ఆత్రంగా ఉన్నాము అని అనుకున్నారు. చాలామంది మహిళలు కూడా చెప్తున్నారు, మేము మొక్కుబళ్ళు మొక్కున్నామా, ఇట్లాంటివి అన్నీ చేసినాం, మీరు మమ్మల్ని అడగాల్సిన పని లేదు, మేము మీ తరఫున 100 మందికి చెప్తున్నాం రోజు, మీరు ఆలోచించాల్సిన పని లేదని. డెఫినెట్గా మహిళలే డిసైడ్ చేస్తారు, ఇక్కడ ఓటింగ్ ఓటర్లు కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు రాయచోటులో, వాళ్ళు తప్పకుండా ఓట్లు కూడా వేస్తారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మహిళల సపోర్ట్ అయితే టీడీపీకి రామ్ప్రసాద్ రెడ్డికే ఉంది ప్రత్యేకించి. అక్క మీరు చెప్పండి, చాలా అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్నా చెల్లెలు అంటే చిన్నప్పటి నుంచి ఆడుకునే కానుంచి మీకు రామ్ప్రసాద్ రెడ్డి గారితో ఒక రిలేషన్ ఉంటుంది, అలాంటి రామ్ప్రసాద్ రెడ్డి గారిని చిన్నప్పటి నుంచి చూసి ఉన్నపలంగా ఈ కేసులు ఆయన మీద జైలుకు పంపిస్తూ ఉంటే, ఆయన లేకపోయినా కానీ కేసులు పెట్టి ఫ్యామిలీకి దూరంగా ఉంటా ఉన్న సంఘటనలు మనం ఈ మధ్యకాలంలో చాలా చూసాం. రామ్ప్రసాద్ రెడ్డి గారు రాజకీయంగా ఎదిగే కొద్దీ కేసులు నమోదు చేశారు, మీ తండ్రి గారు పేరుతో ఉన్నటువంటి రిజర్వాయర్ పేరు కూడా మార్చేశారు, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు బాధ ఎట్లుంటుంది ఆ ఫీలింగ్? అదైతే చాలా బాధాకరం అనిపిస్తుంది. కాకపోతే మేమేమంటే ఎట్లయినా కూడా మా తమ్ముడికి ధైర్యం ఎక్కువ, ఏదైనా కూడా పోరాడే శక్తి ఉంది, కేసులు పెట్టినా ఏది చేసినా కూడా అది తిరిగి నెట్టుకొస్తాడు, ఆ భయం అయితే మాకేం లేదు. రిజర్వాయర్ అంటావా, అది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మార్చుకున్నారు, ప్రజల్లో అయితే నిలిచిపోయింది అది, వాళ్ళు పేరు మార్చినంత మాత్రాన ఆ రిజర్వాయర్ పేరు మారట్లేదు, అది నాగిరెడ్డిదేనా, చుట్టుపక్కలంతా మేము ప్రచారానికి వెళ్ళాం కదా, వాళ్ళందరూ ఇది చూడమ్మా వీళ్ళు మార్చారు, కానీ అది ఇప్పటికీ నాగిరెడ్డి రిజర్వాయర్ అనే అంటారు చుట్టుపక్కల, అది చాలు మాకు, ప్రజల్లో నాటుకుపోతే చాలు, పైన వాళ్ళు మార్చినంత మాత్రాన మాకే ప్రాబ్లము లేదు అంతే. అంటే ఈ ప్రజల్లో అయితే ఉంది, వాళ్ళ పేర్లు మార్చినంత మాత్రాన ఇక్కడ నాయకులు మార్చారు అంతేగాని ప్రజల్లోకి నుంచి నాగిరెడ్డి పేరు మాత్రం తీయలేరు, ఆ రిజర్వాయర్ పేరు కూడా తీయలేరు. నాయరెడ్డి గారి ఓట్లు, నాయరెడ్డి గారి అభిమానుల ఓట్లు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారికి డైవర్ట్ అవుతా ఉన్నా డెఫినెట్లీ.
డెఫినెట్లీ రామ్ప్రసాద్ రెడ్డికి ఉండే ఆ ప్రేమ, ఆ ధైర్యము అవన్నీ అందరూ అంటారు. అమ్మ నేను ఈ సింహాన్ని రావాలని కోరుకుని నిన్న కూడా నేను పోయాను క్యాంపెయినింగ్కు వార్డ్ నెంబర్ 3కి. వాళ్ళు అంటారు అమ్మ నాకు ఈయన కోసం వెయిట్ చేస్తున్నానమ్మ, ఈ సింహం కోసం వెయిట్ చేస్తున్నాను, నా ఓటు ఎప్పుడెప్పుడో 13వ తేదీ, నువ్వు మా ఇంటికి వచ్చి అడగనవసరం లేదమ్మా నాది. అదే వాళ్ళు ఇచ్చే ధైర్యమే మాకు చాలా ఆనందంగా ఉంది. రామ్ప్రసాద్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి బాధ అవన్నీ ఇలాంటివి విన్నప్పుడు వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ వాళ్ళు చూపించే ఆదరణ, అప్పుడు పడిన కష్టం అంతా ఇప్పుడు మర్చిపోతున్నాం ప్రజలు చూపించే సపోర్టును చూసి. అక్క రామ్ప్రసాద్ రెడ్డి గారు అంటేనే బాగా హార్ష్గా ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు, ఏదానికైనా కానీ దూకుడుగా వెళ్తాడు అన్నటువంటిది కామన్గా పబ్లిక్లో ఉన్నటువంటి మాట. కానీ రామ్ప్రసాద్ రెడ్డి బయట వాళ్ళకన్నా మీకు ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఎలాంటి మనస్తత్వం? ఇంట్లో అట్లా ఏమి ఉండడు, మామూలుగా సాఫ్ట్గానే ఉంటాడు, బాగా మాట్లాడతాడు, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు, ఏదైనా కొంచెమే చెప్పేది ఏదో చెప్తాడు. అంతవరకు సూటిగా ఇంట్లో బాగుంటాడు అందరితో. అక్క వీళ్ళేమో ఫ్యామిలీ మెంబర్స్, అక్క రామ్ప్రసాద్ రెడ్డి గారి వైఫ్. కానీ ఫ్యామిలీలోంచి బయట ఫ్యామిలీ నుంచి వచ్చి మండిపల్లి ఫ్యామిలీలో మీరు కోడలుగా ఉన్నారు. అంటే ఈ ఫ్యామిలీలో మీరు వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ ఎండల ప్రచారము, ఈ దాడులు, మీ బావగారి మీద కేసులు, మీ కుటుంబం పైన ఆరోపణలు ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ పాలిటిక్స్కు సంబంధం లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అసలు? యాక్చువల్లీ పాలిటిక్స్ సంబంధం ఉంది. మా తాతగారు వైజాగ్ మేయర్, ఎమ్మెల్యే ఒకసారి చేశారు. కానీ వైజాగ్లో మేము చూసిన పాలిటిక్స్ వేరే, పూర్తిగా ఇక్కడ చూస్తున్న పాలిటిక్స్ వేరే. అంటే వైజాగ్లో పాలిటిక్స్ ఉన్నా కూడా ఇంత ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇంత చేసేది అప్పుడు మా తాతగారి హయాంలో చూడలేదు. ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి చూడడం, ఇక్కడ పల్లెలు ఎక్కువ కాబట్టి ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడారో నాకు అర్థమైంది. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళకి రీచ్ అవ్వాలో నాకు అర్థమైంది. తర్వాత ఇక్కడ మనుషుల్లోకి రామ్ప్రసాద్ బావకి వచ్చే ఆదరణ చూస్తుంటే, మొన్న ర్యాలీ రోజు అయితే కానీ నాకు ఇట్లా వైబ్రేషన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ జనాలు ఎండని అదేం పట్టించుకోకుండా ఇక్కడికి బయటకు వచ్చి ఇంత వెనకాల అన్ని గంటలు చూసినప్పుడు నిజంగా ఎంత హార్ట్ఫుల్గా హార్ట్ అవుట్ ఇస్తున్నారు రామ్ప్రసాద్ బావకి ద ఫాలోయింగ్. మామూలుగా సిటీస్లో మేము చూసింది వేరే, ఇక్కడ చూసింది వేరే. అందుకే అప్పుడు అనిపించింది ఇక్కడ ఇది నిజంగా డిజర్వ్ ఇలా తిరగడం, ఇంత నేను వచ్చి తిరగడం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కల్చర్ నాకు ఫస్ట్లో కొత్త అనిపించినా ఇప్పుడు ఎందుకు ఇలా తిరుగుతున్నారనే నేను బ్లెండ్ అయిపోయాను. ఇక ఈ ఫ్యామిలీ కల్చర్లో ఎందుకు ఇట్లా ఇంత తిరుగుతున్నాము ఇంత అని నాకు ఇప్పుడు నచ్చింది, ఇప్పుడు అర్థమైంది. నిజంగా ఇంత ఆదరణ ఇస్తున్న ప్రజలకి మన మేము కూడా వచ్చి బయట తిరగాలి, వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి అని నాకు బాగా అనిపిస్తుంది. అక్క రాయచోటి అంటే పేరుకే జిల్లా కేంద్రం, కానీ నీటి సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది. ఇక్కడ ముఖ్యంగా మైనార్టీస్ ఉన్నటువంటి కాలనీలలో మరీ మౌలిక వసతులు కల్పించడంలో ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందని మేము వెళ్ళినప్పుడు కూడా తెలుస్తూ ఉంది. మీరు ప్రచారానికి వెళ్ళింటారు, ఆ వార్డులలో పర్యటించి ఉంటారు, నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీకాంత్ రెడ్డి డెవలప్ చేశామని చెప్తా ఉన్నారు, మరి ఏది వాస్తవం? అసలు అక్కడ డెవలప్ జరిగిందా? వాటర్ సఫిషియెంట్గా ఉందా? మీరు అంటే రామ్ప్రసాద్ రెడ్డికి మీ కుటుంబ సభ్యుడని కాకుండా యాజ్ ఎ జెన్యున్ పర్సన్గా, ఒక రాయచోటిలో మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు, రాయచోటి వాసిగా అసలు ఈ పట్టణంలో ఏం జరుగుతుంది? అక్క మొన్న నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు అయితే నాకు 1.5 సంవత్సరం కొడుకున్నాడు. నేను ఒకటే అనుకున్నా ఇంటికి వచ్చి నేనైతే నా బిడ్డను నేను అక్కడ పెంచగలుగుతానా. వాళ్ళు నేను ప్రచారానికి ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు, మీరు ఓట్లు అడగడానికి తప్ప మళ్ళీ మీరు ఎప్పుడు కనపడరు, ఇంకా రారు, మా బతుకులు ఇట్లే ఉన్నాయి, అది చూడండి, మీరు చూసి మాట్లాడండి, మీరు నడవగలుగుతారా అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఈసారి గెలిపించండి, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మీకు మేము ఏమి చెయ్యకపోతే అప్పుడు మా ఆఫీస్ ఇక్కడే ఉంది, వచ్చి మీరు కూర్చొని నిలదీయండి అన్నదే నేను అడిగాను. వాటర్ ప్రాబ్లం అంటారా, మా శాఖల మా ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తారు 3 కిలోమీటర్లు వాళ్ళ ఇల్లు. అంత దారుణంగా ఉంది పరిస్థితి, మనమే పెంచగలుగుతామా అన్న ఫీలింగ్ నాకు జెన్యున్గా వచ్చింది. అంత అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి, రోడ్లు సరిగ్గా లేవు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త సరిగ్గా తీసుకెళ్లరు,
మన పరిస్థితి ఎట్లుందంటే బయట జనాల పరిస్థితి ఎట్లుంటుందా అనిపించింది నాకు. ప్రస్తుతం గవర్నమెంట్ అట్లుంది, ఈసారి అవకాశం ఇవ్వాలి మాకు అని అనుకుంటున్నాం. అక్క, మీరు చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో పుట్టారు, మీ ఫాదర్ వాళ్ళు కూడా శాసనసభకు ఎన్నికైనటువంటి వారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అత్త మామ వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాక మీ మామ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు మీ భర్త ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాడు. అక్కడ రాజకీయానికి ఇక్కడ రాజకీయానికి తేడా ఏంటి అంటే, చిన్నప్పటి నుంచే రాజకీయాలు ఉండడం వల్ల రాజకీయాలను బాగా అవసరం పట్టినట్టున్నారనిపిస్తుంది. ఎట్లా ఏంటి అంటారు మీరు ఇది? అక్కడ రాజకీయం అంటే మా కుటుంబంలో, కుటుంబం గురించి చెప్తాను. రాజకీయం అనేది నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిండేదే కాబట్టి అక్కడ ఇక్కడ అక్కడికి పెద్ద తేడా ఏముండదు ప్రజల్లో. కాకపోతే ఏంటంటే మా కుటుంబం అనేది ఎన్ని మాకు మనస్పర్ధలు ఉన్నా కానీ, కుటుంబం అంతా ఎలక్షన్ అన్నా కానీ, ఒక ఫంక్షన్ అన్నా కానీ, దేనికైనా కానీ మేము కలుస్తాం అందరము. అందరం కలిసి ఒక పార్టీ కోసం మా వాళ్ళని గెలిపించుకోవాలి అనే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వినింది మా మామగారు మా ఫ్యామిలీకి ఎంతో చేశాడు, వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ పిల్లలకి కానీ అందరికీ అన్నీ చేశాడు ఆయన బతుకుండగా. ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి ఒక్కడైపోయినప్పుడు కేవలము నాగిరెడ్డి పిల్లలు సంతానము, తర్వాత నారాయణ రెడ్డి మామ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళిద్దరు తప్పనిచ్చి మాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఏదీ లేదు. అంటే ఏం జరిగిందని మా మామ తరపు నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఈరోజు కనీసము మా రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ వస్తే కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేకపోయినారు ఫోన్లు చేసి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తే వాళ్ళు అడిగేది ఏంటి, మమ్మల్ని అడగలేదు ఫోన్లు చేసి అని. వాళ్ళు ఒక్క మాట హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేసింటే మాకు వాళ్ళని అడిగే మా ఛాన్స్ వచ్చిండు కదా, అవకాశం వచ్చిండు. కుటుంబం అనేది ఎప్పటికీ మనము అందరిలో నిలబెట్టుకోవాల్సిండేది మనవాడు అని. అట్లీస్ట్ మా వాళ్ళు ఏంటంటే దూరం అన్న వెళ్ళిపోతారు చెయ్యాలి అని అనిపించకపోతే, ఇక్కడ మళ్ళా తిరిగి అపోజిషన్లో తిరిగి వాళ్ళెంబడి తిరిగి ఊర్లోకి తీసుకొచ్చి ఇళ్లలో కూర్చోబెట్టి అట్లాంటి పనులు అయితే చేసేవాళ్ళు కాదు అక్కడ. అది నేను అనేది కుటుంబ విలువలు వేరు రాజకీయం వేరు అనేది చూసుకొని ఉండాలి. అన్నీ ఒకటే కలిపేసుకొని కుటుంబము వేరైపోయింది ఇక్కడ, రాజకీయం మేము కుటుంబానికి అగేనెస్ట్ అయితేనే చేస్తాం అన్నట్లు అట్లా పోయిండేది నాకు నచ్చలేదు ఇక్కడైతే. ఈ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు రామ్ప్రసాద్ రెడ్డి విజయానికి ఏమన్నా ఆపే శక్తి ఉంటుందంటారా? అది ఇది వరకు అయితే జరిగిండొచ్చు 2012లో కానీ తర్వాత కానీ మాకు టికెట్ వచ్చే విషయంలో కానీ అవన్నీ కుటుంబ విభేదాలు కొంత పాత్ర అయితే పోషించినాయి. ఇప్పటికైతే ఇంకా ఆ స్థాయి మేము దాటిపోయినాము. ప్రజలైతే గమనించినారు కదా కుటుంబం ఎంత అన్యాయం చేస్తుంది, మేము నిలబడాలి కుటుంబంగా వాళ్ళకని. మాకు వీళ్ళందరి సభ్యులకంటే కూడా బంధువు వీళ్ళందరికంటే కూడా పక్కనోళ్ళే బాగా సహాయం చేస్తున్నారు. అభిమానులు కానీ ప్రతి ఊర్లో లీడర్లు కానీ మేము ప్రతి ఎవరికైతే మేము సహాయం చేశామో బయట వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, మీ మామగారు మాకు ఇది ఇచ్చారు చేశారని. ఇంట్లో వాళ్ళు మర్చిపోయినారు ఆ విషయము. మా మామను కానీ ఏదైనా కానీ ఆయన చేసిందే ఈరోజు రాజకీయం కానీ ఇంకోటి కానీ ఏదైనా పేరు కానీ తెచ్చిపెట్టింది అంటే ఈ కుటుంబానికి ఆయన తెచ్చిందే. వీళ్ళు మర్చిపోయినా కానీ రాయచోటి ప్రజలు చాలామంది నేను పోతే కూడా మేము ఇంకా రుణపడి ఉన్నామా, అది తీర్చుకోలేదు ఆ రుణం అనేది నాగిరెడ్డి గారిది, ఇప్పుడు మేము తీర్చుకుంటాం ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో ఇంకా ఆ స్టేజ్ మేము దాటామేమో కుటుంబం చేసే ఈ వెన్నుపోట్లు ఇట్లాంటివన్నీ మేము దాటి వచ్చామేమో ఒక అడుగు ముందుకు అని అనుకుంటున్నాము. ఇది రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాటా మంత్రి కార్యక్రమం. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మహిళలతో పాటు రాయచోటి ప్రజలు కూడా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని రామ్ ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రచారానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళకు ఎదురైనటువంటి అనుభవాలన్నింటినీ, అధికారంలోకి వచ్చాక ఈ ప్రజలు పడుతున్న కష్టాలన్నింటినీ రామ్ ప్రసాద్ రెడ్డి ద్వారా ఈ ప్రజలకు లేకుండా చేయడమే తమ లక్ష్యమని వారు చెప్తా ఉన్నారు.